చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా కొండేపి తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు దీక్షకు దిగాయి. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టించిందన్నారు. టీడీపీ డోలా బాల వీరాంజనేయ స్వామి జగన్ జైలు జీతం చేశాడు కాబట్టే చంద్రబాబుపై బురద అంటించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి చంద్రబాబు అరెస్టుపై గలమెత్తిందన్నారు. ఖండించాలి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును. ఖండించాలి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును. ఖండించాలి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి ఆయన కూడా ఒకప్పుడు మాట్లాడే రోజు ఐటీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు పుణ్యం అని తెలుసు. ఈరోజు అది అక్కడ అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వస్తాయన్న కానీ మరి హరీష్ రావు చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి దాన్ని ఖండించారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఖండిస్తామన్నారు. ఎన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఉన్నటువంటి సత్సంబాలను బయట పెడతా ఉంది. ఏది వాళ్ళు వద్దన్నా అక్కడ నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈరోజు సుహాసిని గారిని కూడాను నందమూరి సుహాసి గారిని ఎన్టీఆర్ గడ్డ దీక్ష చేయొద్దని చెప్పి పట్టుకుని ఆయన దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రజాగ్రహం బయటకు వస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్ ప్రతిదీ 140 పోలీస్ సెక్షన్ 30 పోలీస్ కేసులు అంటారు. విజిలేస్తే కేసులు పెట్టాడు, క్యాండిల్ పెట్టుకుంటే కేసు పెట్టాడు. అంత భయపడతారంటే ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని చరిత్రలో ప్రజలు ఎవరు చూడాల. ఇటువంటి అరాచక ప్రభుత్వం భవిష్యత్తులో కూడా రాదని కూడా నేను తెలియజేస్తాను.